नमस्ते एसआर 70 की स्वागत ना पेर शबाना अन्नमय जिला रायचोटी ब्रह्मण वीधि श्री 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 काशी विश्वेश्वर विशालाक्षी देवस्थानम नंदु शरण नवरात्रि महोत्सव सदर्भंग 23/10/2023 सोमवार रोजु ग्रामोत्सवाने निर्वहिंचारु। शरण नवरात्रि महोत्सव गुरिंचि आलय प्रधान अर्चकुलु तेलियजेस्तु नवरात्रुलु मोदलैनप्पटि नुंचि ई रोजु वरकु प्रति नित्यमु अम्मवारु लोक संरक्षण ई योक्क नवरात्रुलु विशेषमैनटुवंटि रूपालल्लो वेलुस्तु दुष्ट शिक्षण चेस्तु अंदरिनी कापाडुतू वच्चिंदनि ఆ మాతృమూర్తిని నవరాత్రుల్లో విశేషమైనటువంటి రూపాలలో అమ్మవారిని ఆరాధిస్తూ సేవిస్తూ సోమవారం రోజు ఉదయం 4 గంటల నుంచి భక్తాదులందరూ శాంతి హోమాదులు నిర్వహిస్తూ ఈ రోజు సాయంత్రం అమ్మవారికి పూజలు అభిషేకాలు అలంకారాలు నిర్వహించి లోక కళ్యాణార్థమై ఈ గ్రామోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు। ఆర్వి కృష్ణారెడ్డి రిపోర్టర్, రామాపురం మండలం, అన్నమయ్య జిల్లా। నమస్తే ఎస్ఆర్ 7 టీవీకి స్వాగతం। డాక్టర్ ఆర్వి కృష్ణారెడ్డి రిపోర్టర్, अन्नमय जिला रायचोटी ग्रामन वीधि काशी विश्वेश्वर विशालाक्षी देवालय में मरी दसरा सदर्भंग मरी तुम्हद रोज विधम पूजल अलंक अभिषेका ये विधम चशारो कार्यक्रम अने मरी मन शिव शिवालय या प्रधान अर्चक अड़े सचारा नमस्ते स्वामी। मैं दशरा सदर्भंग कार्यक्रम तुम रोज मेसेज ओम श्रीमात्रे नमो नमः देवी परिपूर्ण विग्रह प्रसाद सिद्धि द्वारा सर्वे जना सुखिनो भवन्तु। यावन मंदि भक्तादुलु ई योक्क शरण नवरात्रि महोत्सवंलो विशेषंगा నవరాత్రులు మొదలైనప్పటి నుండి ఈ రోజు వరకు కూడా ప్రతినిత్యము అమ్మవారం లోక సంరక్షణార్థమై ఈ యొక్క నవరాత్రుల్లో విశేషమైనటువంటి రూపాలలో అవతారంగా ఆమె వెలుస్తూ దుష్ట శిక్షణ చేస్తూ అందరినీ రక్షిస్తూ కాపాడుతూ వచ్చింది। అటువంటి ఆ మాతృమూర్తిని ఈ నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు విశేషమైనటువంటి ఒక్కొక్క రూపంలో ఆరాధిస్తూ సేవిస్తూ ఆమె గర్జన కార్యక్రమాలన్నీ కూడా జరుపుకుంటూ వచ్చినాం। విశేషంగా ప్రతినిత్యము నవరాత్రులు మొదలైనప్పటి నుండి కూడా పరమేశ్వరునికి విశేష రుద్రాభిషేకాలు అధావిధంగా కలిసి ఆవాహన చేసుకుని ఆ కలిసి స్థానంలో ఆవాహన దేవతలకు విశేషమైనటువంటి పూజా కార్యక్రమం నిత్యము అమ్మవారి పాదాల చెంత ఉండేటటువంటి శ్రీచక్రానికి అభిషేక పూజా కార్యక్రమాలు సహస్రనామ కుంకుమార్చనలు ప్రదోషకాల సమయంలో ఒక విశేషమైనటువంటి అలంకారంతో ఆ అమ్మవారి రూపానికి సంబంధించినటువంటి సహస్రనామంతో యావన్ మంది భక్తులందరూ కూడా కూర్చొని అందరూ కలిసి కుంకుమార్చన కార్యక్రమాలన్నీ కూడా జరుపుతూ ప్రతినిత్యము ఇది జరుగుతూ వచ్చినాయి। ఈ రోజు మహర్నవమి మరియు విజయదశమి రెండూ చేరికగా ఉంది। ఉదయం ఆ మహర్నవ సమయంలో అమ్మవారి ప్రీతిగా యథావిధిగా భక్తాదులందరూ కూడా కలిసి శాంతి హోమాదులన్నీ కూడా జరిపించి ఈ యొక్క విజయదశమి సాయంకాల సమయం నందు ఆ యొక్క దేవిని విజయలక్ష్మీ దేవి స్వరూపంగా అలంకారం చేసుకొని అమ్మవారికి సాయంకాల సమయంలో విశేష పూజలన్నీ కూడా చేసి అదేవిధంగా లోక కళ్యాణార్థము గ్రామోత్సవ కార్యక్రమాన్ని కూడా జరుపుకుంటూ ఉన్నాము। కాబట్టి అనునిత్యము విశేషంగా భక్తాదులందరూ కూడా వచ్చి అమ్మవారి సేవలో పాల్గొని ఆ అమ్మవారి అనుగ్రహంతో కొన్ని సుఖ సంతోషాలతో వర్తిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను। आप देना